హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర అగ్రి క్లినిక్ ఈరోజు మిరప క్యాబేజీ ప్రత్తి అలాగే మొక్కజొన్నలో వచ్చేటువంటి కత్తెర పురుగు యొక్క నివారణ గురించి మాట్లాడదాం మీరు వీడియో చూస్తూ నేను చెప్పే మాటలను వినండి ఈ మందు చాలా ఉపయుక్తంగా ఉంటుంది అలాగే ఇదే నా మొదటిసారి ఛానల్ని చూడడం అయితే ఆంధ్ర ఎగ్రి క్లినిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఒక ఎకరాకి ఈ ఎవిసెంట్ అనేటువంటి మందు ముప్పై రెండు గ్రాముల మోతాదే సరిపోతుంది అంటే చాలా తక్కువ మోతాదుతో ఒక ఎకరాకి పనిచేస్తుంది ఈ మందును మనం కొట్టిన తర్వాత పురుగు తినడం ఆపేస్తుంది అలాగే ఎక్కువ యాక్టివ్గా అంటే బాగా ఎక్కువగా చేలో తిరుగుతూ ఉంటుంది కానీ తినదు ఈ మందు గుడ్డు మీద లద్దె పురుగు లార్వా మీద అలాగే మీకు ఎగిరేటువంటి రెక్కల పురుగు మీద బాగా ప్రభావితం చూపుతుంది లార్వాకి ఈ మందు తగిలిన మందు కొట్టినటువంటి పంటను తిన్నా పక్షవాతం అనేటువంటిది వచ్చి తలకిందులుగా ఆకులపైన కాండాలపైన వేలాడుతూ ఈ పురుగు అనేటువంటిది అలాగే హెల్కోవెరప అనేటువంటి శనగపచ్చ పురుగు కూడా తలకిందులుగా వేలాడి చచ్చిపోవడాన్ని మనం చేలో గుర్తిస్తాం దీ ఇలా ముఖం మీద వై మచ్చలు చివరిలో నాలుగు చుక్కలు ఉండేటువంటి ఈ పురుగు సమర్థవంతంగా నివారించడానికి ఇందులో ఉండేటువంటి మందు ఏంటనుకున్నారంటే ఒకటి ఇరవై ఇరవై ఐదు రోజులకు స్ప్రే చేయండి ఇమామెక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందు అలాగే లూసీ ఫెరానో అనేటువంటి రెండు మందులు కలిపినటువంటి మందు మరిన్ని వివరాలకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో ప్రశ్నల